హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బెండకాయ పులుసు చేశానండి. సింపుల్గా ఎలా చేసుకోవచ్చు చూపించాను, చూడండి ఒకసారి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ బాక్స్ తెలియచేయండి. ఇలాగ బెండకాయలు కోసేసుకోవాలండి. కొంచెం ఈ సైజులో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిగడ్డ వేసేసుకోవాలండి, 1/4 కిలో అండి. బెండకాయలు కింద పెట్టేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, కొంచెం మెంతులు వేయాలండి దాంట్లోకి. తాలింపులోకి ఒక 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మనం కోసి పెట్టుకున్నాం కదా, ఒక 3 పచ్చిమిరపకాయలు పొడిగ్గా కోసేసుకొని వేసుకోవాలి చీల్చుకొని. చూసారా ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి దీంట్లోకి. మామూలుగా మనం ఫ్రైలోకి వెల్లుల్లిపాయ వేస్తాం కదా, చిన్న ఉల్లిపాయ, అలా కాకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలంటూ ఇలా ఉల్లిగడ్డలు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ వేసుకోవచ్చు. చూడండి చక్కగా ఉంటుంది. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. సింపుల్గా చేసుకోవడం చూపించాను బెండకాయ పులుసు. మన పాతకాల మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు ఇట్లాగే అలాగే చూపిస్తున్నాను నేను. దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటారండి అందరూ, నేను వేయట్లేదు, అది ఆప్షన్ అండి మనది. స్వీట్గా వంట తినట్లేదు కదా పిల్లలు, అందుకని వేయట్లేదు. అప్పట్లో అయితే వేసేవాళ్ళు అన్నట్టు పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులోకి అన్నీ అయిన తర్వాత కొంచెం శనగపిండి కొద్దిగా వాటర్లో కలిపేసి వేసుకోవాలండి. బెండకాయ దప్పడం అంటారు కదా అట్లాంటిది. చూడండి ఇలా బెండకాయలు వేసేసి ఫ్రై చేసుకోవాలి. అది ఉల్లిపాయలు గిట్ట ఇలాగే ఒక 10-15 నిమిషాలు అవుతుందండి. చిన్నగా మూత పెట్టేసి చూసుకొని చిన్న మంట పైన ఫ్రై చేసుకోవడము. ఫస్ట్ బెండకాయ కొంచెం మగ్గిన తర్వాత ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి దీంట్లోకి. కొద్దిగా సాల్ట్ వేయాలి, తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ బెండకాయ, అందుకని సాల్ట్ వేయాలంటూ. ఏ కూరలైనా కొంచెం సాల్ట్ ముందేసామనుకోండి మనము, పప్పు తప్ప మిగతా అన్ని కూరలు వేసుకోవచ్చండి, తొందరగా అవుతాయి అన్నట్టు. ఆలుగడ్డ, టమాటా ఏది వండినా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత చిన్న మంట పైన చేశాను, ఇలా చూడండి ఇలా ఉందో. స్టెమ్లో పెడితే కొంచెం అప్పుడప్పుడు ఇలా వండుకుంటుంది. మనం పులుసు వేస్తాం కదా తర్వాత మళ్ళీ తర్వాత అవ్వపోతుందండి అది. అడిగి మంటకు రెడ్గా అయిందంతే, నల్లబడలేదు. చూడండి ఇంకొక 5 నిమిషాలు ఉంచాను. దీంట్లోకి కారము ఉడికిపోయిందండి బెండకాయ, చూడండి ఉడికింది. మళ్ళీ మనం పులుసు వేస్తాం కదా దాంట్లో కూడా ఉడుకుతుందండి. మరి మెత్తగా ఏదాకా ఉంచకూడదు, మళ్ళీ బెండకాయ పచ్చగా కనిపించాలి గ్రీన్గా కలర్లా. సాల్ట్ ఇందాక కొద్దిగా వేసాం కదా, మళ్ళీ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, దీంట్లోకి సరిపోతుంది. కారం ఒక 4 స్పూన్లు వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసాం కదా, పులుపు వేసేసరికి కారం చనిపోతుందండి, అందుకని కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగా. దీంట్లో గరం మసాల పొడి దంచింది వేసుకోవాలండి. లవంగ పట్ట సాజీర ఉంటుంది కదా, మనం వేయించి దంచి పెట్టుకుంటాం మేము, అది వేసుకోవచ్చు. మామూలుగా మసాలా గరం మసాలా దొరుకుతుంది కదా బజార్లో, అదైనా పర్లేదు, కాకపోతే ఇది వేస్తే చక్కగా వస్తుంది టేస్ట్. అదే మసాలా చూపిస్తున్నాను చూడండి, ఇది వేయించి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను. లవంగ పట్ట సాజీర ఇవన్నీ ధనియాల పొడి పైన చేసేసి కాసేపు కలిపిన తర్వాత పులుసు వేసుకోవడమేనండి. చింతపండు ఇందాక చూపించాం కదా, ఒక 50 గ్రాములు పడుతుందండి, ఎక్కువ పట్టదు, 50 గ్రాములు తక్కువ పడుతుంది. చూడండి ఇలా తీసేసుకొని తొక్కలు తీసేసిన తర్వాత వాటర్ అందులో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నానండి, ఒక 2 గ్లాసులు వాటర్ పడుతుంది. ఎందుకంటే మనం శనగపిండి వేస్తాం కదండి, కలిపేసి చక్కగా చిక్కబడుతుంది అన్నట్టు. ఇప్పుడు వాటర్లాగా ఉంది కదా, పిండి వేసేసరికి చిక్కబడుతుంది, ఉడికేసరికి మరి మొత్తం 5 అయిపోతుందని చూడండి ఇలాగ వచ్చింది. ఇప్పుడు నేను పిండి కలిపి చూపిస్తాను చూడండి, కలిపిన పిండి వేసి చూపిస్తాను. పక్కన కలిపెట్టుకున్నాను 1/2 స్పూన్ అండి, ఎక్కువ వేయకూడదు, 1/2 స్పూన్ వేస్తే చాలు, పలుకు 1/4 కిలోనే కదా. ఎక్కువ అయితే కనుక క్వాంటిటీ మనం ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయిందండి బెండకాయ, ఇంకొంచెం సేపు ఉడికించామనుకోండి రెడీ అయిపోతుంది, చక్కగా ఉంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. పైనుంచి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మనము, నచ్చింది అనుకుంటాను. ఎప్పుడైనా వీడియో పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది నేనేమేసానో. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.